యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నాగ చైతన్య అండ్ శోభితూ ఎంగేజ్మెంట్ ఎయిట్ 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 నా జరిగింది అంటే ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎయిట్ ఎలా వచ్చిందంటే కలిపితే ఎయిట్ వస్తుంది అనమాట సో ఇన్ఫినైట్ లవ్ అని చెప్పి ఈ డేట్ని చూస్ చేసుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు మరి ఈ డేట్కి సంబంధించి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ సెవెంటీన్లో సెమంత నాగచైతన్యకి ప్రపోజ్ చేశారని ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ టెన్లో వాళ్ళ ఏంఐ చూసావే సినిమా రిలీజ్ అయిందని అదే డేట్ని నాగచైతన్య ఎందుకు ఎంచుకున్నారు ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ అండ్ అలాగే నెటిజన్ల చాలా క్యూరియస్గా ఉన్నారు అయితే షో యూ అనేటువంటి బ్రాండ్ అనేటువంటి క్లౌడ్ కిచెన్ ట్వంటీ ట్వంటీ టూలో చైతన్య అక్కినేని స్టార్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ వన్ ఎండ్లోనే ప్లాన్ చేశారు దీని గురించి బట్ స్టార్ట్ అవ్వడం కోవిడ్ వల్ల కాస్త లేట్ అయిందనే చెప్పచ్చు అండ్ దేర్ యుల్ గెట్ ఆల్ ది ఏషియన్ క్యూజిన్ కొరియన్ క్యూజిన్ ది బెస్ట్ సూషీ మోమోస్ ఎక్సెట్రా అన్నీ అక్కడ దొరుకుతాయి అయితే ఇది కూడా శోభితాకి గిఫ్టా అంటే షోయూలో సగం పేరు శోభితాదే కదా మరి అప్పటి నుంచే వాళ్ళిద్దరి ప్రేమాయణం సాగుతుందా వాళ్ళిద్దరూ అప్పటి నుంచే ఇష్టపడుతున్నారా అని చెప్పేసి నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు ఇంకా ట్వంటీ సెవెంటీన్లో శామ్ అండ్ షై వెడ్డింగ్ జరిగింది ట్వంటీ ట్వంటీ వన్లో వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు ఇది మ్యూచువల్ కన్సెంట్ ద్వారా జరిగిన బట్ చాలామంది ఫ్యాన్స్ అయితే హార్ట్ బ్రేక్ అయిపోయారు అనే చెప్పొచ్చు వాళ్ళ హార్ట్ బ్రేక్ సంగతి పక్కన పెడితే ప్రతి ఒక్క చేసాం ఫ్యాన్ అయితే దీనికి ఇప్పటికీ దిగులుగానే ఉన్నారు బట్ లేటర్ ఆన్ ప్రతి ఒక్కళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు అనే చెప్పొచ్చు ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్లో చే అండ్ శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది ఆ సెర్మనీ అయితే చాలా సింపుల్గా ఇంటిమేట్గా ఓన్లీ కొంతమంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే నాగార్జున గారి ఇంట్లో ఇది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అనమాట నాగార్జున గారు ఒక ట్వీట్ కూడా రిలీజ్ చేశారు అన్ని ఫ్యామిలీస్ లో ఒకటే నమ్ముతారు కదా ఇంటి పెద్ద ఫస్ట్ రిలీజ్ చేయాలి ఇంటి పెద్ద ఫస్ట్ మాట్లాడాలి అని చెప్పి అలాగే వాళ్ళ ఇంటి పెద్ద నాగార్జున గారు ఫస్ట్ విష్ చేసి వాళ్ళిద్దరి ఫోటోస్ ని ట్విట్టర్ లో రిలీజ్ చేయడం జరిగింది ద కపుల్ విత్ ఎయిట్ 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 అంటూ ఇన్ఫినైట్ లవ్ అంటూ ట్వీట్ చేశారు ఇంకా ఈ సీక్రెట్ రిలేషన్షిప్ వెనక చాలా అర్ధాలే దాగున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఈ డియో లండన్ వీధుల్లో ఒక రెస్టారెంట్ లో స్పాట్ అయ్యారు తర్వాత ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో ఆగ్నిమ్ ఐస్ క్రీమ్ కి సంబంధించి ఒక యాడ్ కూడా చేశారు. లేటర్ ఆన్ మాథ్యూ ఎంసీ అని బుక్ చదవడం, వెకేషన్స్ కి వెళ్లడం, వైన్ యాక్టివిటీ లో పాల్గోని వైన్ ని టేస్ట్ చేయడం ఇలా చాలానే జరగాయి వీళ్ళిద్దరి మధ్య. ఇందులో భాగంగానే అదే రోజు అదే వాళ్ళ ఎంగేజ్‌మెంట్ సెరెమొనీ రోజు సమంతా ఋత్ప్రభు రెస్టలర్ విఘ్నేష్ కి రిటైర్మెంట్ కోసం ఇన్స్టాలో ఒక హార్ట్ బ్రేక్ ఎమోజీని పోస్ట్ చేశారు. దానికి ఫర్గివ్ మీ అని దేర్ ఇస్ నో డ్రీమ్ అండ్ దేర్ ఇస్ నో కరేజ్ మోర్ అని ఎవ్రీథింగ్ బ్రోకెన్ అంటూ పోస్ట్ చేశారు ఇది దానికి అనుగుణంగా అనుకోవాలా ఏంటి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు బట్ ఎనీవేస్ ఈ ఇద్దరు కపుల్ చూడడానికి చూడముచ్చటగా ఉన్నారు విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇన్ఫినైట్ లవ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది